మహాత్మ గాంధీ గారి విగ్రహం కూల్చేశారు అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంటే అలాగే ఉంచారు శివుడి కాపలగొండ నందీశ్వరుని కూడా కూల్చేశారు మీరు ఇది మీరు చేశారు అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహలతో చేయని పనులు ఎన్నటిగా నిన్న నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభించారు నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ మీట్ పిలిస్తే చూసాం కావాలి ఇంట్లో నిండు చూడాలని కూడా లక్ష్యం ఉందని కూడా చూడకు ఇల్లు కొట్టేశారు జెండా దింపలు కట్టలేవారు
ఎవరికి మీకు ఓట్లు ఇస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరిస్తే మిమ్మల్ని దాడులు చేస్తూ ఉంటారు, మీరు పెన్షన్ రద్దు చేస్తూ ఉంటారు, రేషన్ కార్డు రద్దు చేస్తూ ఉంటారు. ఎంతకాలం అయ్యా మీ అన్యాయం చూస్తూ ఊరుకుంటాం మేము. మీ దగ్గర కిరాయి మూకలు ఉంటే భయపడతావా? ఎంతమంది ఇంకా కిరాయి మూకలు ఉంటాయి మీ దగ్గర? 150 కాదు, 1000 ఇచ్చుకో, ఏం భయపడవు. ఇలాంటి పిచ్చి పనులకి రెక్కీలు నిర్వహించి ఇలాంటి పిచ్చి పనులకి పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ, జన సైనికుడు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ భయపడతారు. ఏం వెనకాడికి చెప్తా ఉన్నారు సజ్జల గారు. బాబు అందరూ డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారే. బాబు అందరికీ ఈ రాష్ట్రానికి డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారే. అందరు గారు మీరు ఇప్పుడే చెప్తున్నా డిక్టమ్, మీరు ఏ తప్పు జరిగినా, ఎవడి ప్రాణాలు పోయినా, జన సైనికుడి ప్రాణాలు పోయినా, సగటు ఒకటి ప్రాణాలు పోయినా దానికి బాధ్యత సజ్జల గారే వహించాలి. మీరు రెక్కీలు నిర్వహించండి, కిరాయి మూకలకు సుపారీలు ఇచ్చుకోండి, దానికి బాధ్యత సజ్జల గారు మీరే. మేము మర్చిపోం, గుర్తుపెట్టుకోండి.